అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆడవాళ్ళని ప్రకృతితో పోలుస్తూ ఉంటారండి. అంటే ప్రకృతి అంత అందమైన వాళ్ళు ఆడవాళ్ళు అని చెప్పి, ఒక పండు వెన్నెలని, ఒక పుష్పాలని, ఇటువంటి వాటి అన్నిటిని కూడా మనతోనే పోలుస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం కదండి. ఏ మగవాళ్ళని పోల్చవచ్చు కదా, అర్హత మనకే ఉన్నదన్నమాట అండి. ప్రకృతిలానే మనం కూడా రకరకాలుగా మారిపోతూ ఉంటాం. చిన్నప్పుడు ఒకలా ఉంటే, అంటే గౌన్లు వేసుకునేటప్పుడు ఒకలాగా ఉంటే, టీన్స్లో ఒక రకంగా ఉంటాం, పెళ్ళైన తర్వాత ఒక రకంగా ఉంటాం, బిడ్డలు కలిగిన తర్వాత ఒకలా ఉంటాము, బిడ్డల బాగోగులన్నీ చూసిన తర్వాత, పెద్ద అయిన తర్వాత కొంచెం వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేటప్పుడు ఒక రకంగా ఉంటాం. ఎప్పుడైనా సరే మన ఆడవాళ్ళం వయసుకి తగినట్లుగా అందంగా తయారవటంలో, అందంగా కనిపించటంలో తప్పేమీ లేదండి. అలానే మన బాడీ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. పెళ్ళైనప్పుడు ఒక రకంగా ఉంటే, బిడ్డలు కలిగిన తర్వాత కొంచెం శాగీ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన వరం మాతృత్వం. మాతృత్వం లాంటి వరాన్ని ఇచ్చినప్పుడు అంటో ఇంతో చిన్నవైనా సరే మైనస్లు కూడా ఉంటాయి. ఒక ప్లస్ని ఇచ్చినప్పుడు కొన్ని మైనస్లు కూడా పక్కన ఉంటాయి కదండి. దాన్ని కూడా మనం సహృదయంతో స్వీకరించేయాలి. స్వీకరించేస్తామండి. కాకపోతే ఆ పని అయిపోయిన తర్వాత, అంటే ఆ బాధ్యత అయిపోయిన తర్వాత మనం అంత పట్టించుకోము. అంటే మీకు అర్థమై ఉంటుంది, మన బాడీ రకరకాలుగా మారిపోయినప్పుడు ఎలా పడితే అలానే ఉండాలి అనే రూల్ ఏమీ లేదండి. చిన్న చిన్న లోపాలు తలెత్తుతూనే ఉంటాయి. ఉదాహరణకి మన ముఖం మీద ఒక మచ్చ ఏర్పడిందండి, ఇక్కడ నల్ల మచ్చ ఒకటి ఏర్పడింది, అలానే తిరగాలి అని ఏమీ లేదు కదండి. దానికి తగ్గించుకోవడానికి మనం మందులో, ఆయింట్మెంట్లో ఏ ఒకటి వాడుతూ ఉంటాం. అలానే బయటికి వెళ్ళినప్పుడు అది కనపడకుండా ఉండటానికి మేకప్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా. అదేమన్నా తప్ప, అదేమన్నా దోషమా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టేసేదా, ఏమీ కాదు కదా. కానీ అదేదో పెద్ద భూతత్వంలో చూసే విధంగా చాలామంది ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరెప్పుడు మేకప్తోనే ఉంటారా, మీరెప్పుడు ఇలానే తయారవుతారా, అది తప్పేమీ కాదు కదా. ఎదుటి వాళ్ళని ఆ మాట అనేకన్నా కూడా ఇది మంచి విషయమే తయారవటం అనేది కదండి. అలానే బాడీ మార్పు చెందినప్పుడు, కొద్దిగా శాగీ అయిపోయినప్పుడు ఎలా పడితే ఎలా ఉంటే అలానే వస్త్రధారణ చేసుకోవటం కరెక్ట్ కాదండి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ లోపాన్ని కవర్ చేసుకుంటూ మన వస్త్రధారణ ఉండాలి. దానికి ముఖ్యంగా మన ఇన్నర్స్ని సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుందండి. మనం రకరకాల చీరలు కడుతూ ఉంటాం, దానికి సూట్ అయ్యే బ్లౌజులు కూడా కుట్టించుకుంటూ ఉంటాం, వర్క్లు చేయించుకుంటూ ఉంటాము. ఒక్కోసారి అంత మంచి చీర జాకెట్ కట్టినా సరే మనకి సాటిస్ఫాక్షన్గా అనిపించదు, అందంగా కనిపించదు. ఏంటి అని అంటే, మన బాడీలో ఏదన్నా లోపం ఉన్నప్పుడు, అంటే అది పెద్ద లోపాలేం కాదండి, మార్పు చెందినప్పుడు, అది మన బాడీకి సూట్ అయ్యే విధంగా మనం మలుచుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎలా పడితే అలా వస్త్రధారణ చేసుకున్నప్పుడు అందంగా ఉండదు. కాబట్టి ఇన్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అంటే, ముందు అసలు మనకి అవగాహన ఉండాలి. ఉదాహరణకి ఈ చుట్టు కొలత 38 ఉంటుందండి. షాప్కి వెళ్తాం, బ్రా కొనుక్కోవాలి, 38 సైజు బ్రా కొనేసుకుంటాం మనం. 38 చుట్టు కొలతలో ఎన్ని రకాలు ఉంటాయండి? కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి చెస్ట్ తక్కువగా ఉండొచ్చు, కొందరికి మీడియంగా ఉండొచ్చు. కప్స్ పెద్ద సైజు కావాలి, లేదా కప్స్ చిన్న సైజు కావాలి, లేదా మీడియం సైజ్ కావాలి. 38లోనే ఇన్ని రకాలు ఉంటాయి. మనం షాపుకి వెళ్ళినప్పుడు అది వివరంగా అడగలేము. 38 బ్రా ఇవ్వండి అని అడుగుతాము. అయ్యో ఇబ్బందిగా, కొంచెం ఓపెన్ చేసి చూడటానికి కూడా ఒక్కోసారి మనం ఇష్టపడము. ఇలా ఉంటుంది కదా. ఇటువంటి సమస్య నుంచి మనం బయటపడటానికి షైఅవే అనే వెబ్సైట్ ఉన్నదండి. ఈ వెబ్సైట్లో రకరకాల ఇన్నర్స్ అన్నీ ఉంటాయి, మనకి సూట్ అయ్యే ఇన్నర్స్ అది కూడా. అంటే మన బాడీ చుట్టుకొలత, అలానే చెస్ట్ సైజు, కప్స్ సైజు అన్నీ కూడా వివరంగా మెన్షన్ చేసి ఉంటాయి. మన బాడీ తత్వాన్ని బట్టి, అంటే మన బాడీ ఎలా ఉన్నదో దానికి సూట్ అయ్యే బ్రాస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాడెడ్ బ్రాల్లో మనకి ఇలాగ షైఅవేలో ప్రతి ఒక్కటి దొరికేసేస్తుందండి. ప్యాడెడ్లోనే రకరకాలు దొరుకుతాయి. అంటే ఇది ఇది చూడండి, ఇది ఒక మోడల్ కాదు.
షైవేలో ఇప్పుడు ఆఫర్ నడుస్తోందండి, బై 2 గెట్ 3 ఆఫర్ నడుస్తోంది. లేదా 3 బ్రాస్ ఫర్ 799 ఆఫర్ కూడా ఉన్నదండి. 5 బ్రాస్ 999 అంటే 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలకి 5 బ్రాలు ఆఫర్ కూడా నడుస్తోంది. అలాగే కొన్ని వాటి మీద 50% ఆఫ్, కొన్ని వాటి మీద 40% ఆఫ్ కూడా నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా బ్రాస్ మనకి ఇందులో 199 రూపీస్ నుంచి అంటే 200 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇవి స్పోర్ట్స్ బ్రాలు అండి, అంటే ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉండే ఎలాస్టిక్ ఉంటుంది, టైట్గా ఉంటుంది. అలానే ఈ ప్యాడ్స్ కూడా మనకి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదా రిమూవ్ చేసేయచ్చు. ఈ సిస్టమ్ ఉంటుంది. ఇందులో రకరకాల మోడల్స్ బెల్ట్స్ ఇవి కూడా దొరుకుతాయి. ఇదిగోండి ఇలాగా ఈ ప్యాడ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసేసుకోవచ్చు. స్పోర్ట్స్ బ్రాలు 1000 రూపీస్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి రెండు కలిపి 1049 రూపీస్కే మనకి ఒక పెయిర్ వచ్చేస్తుంది అన్నమాట స్పోర్ట్స్ బ్రాలు. అంటే ఇవి చాలా మంచి ఆఫర్ అనే చెప్పాలండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఒక మోడలు, ఇది ఒక మోడల్. జాగింగ్కి, వాకింగ్కి వెళ్ళేటప్పుడు, జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఇటువంటివి వేసుకుంటే మనకి చక్కగా సూట్ అవుతాయి అన్నమాట, బాడీ కదలకుండా బాగుంటుంది. ఈ సైట్లో బ్రాలే కాకుండా నైట్ డ్రెస్సులు, ప్యాంటీస్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్లో లభిస్తున్నాయండి. నచ్చిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. ప్యాంటీస్లో 5 ప్యాంటీస్ 599, లేకపోతే 3 ప్యాంటీస్ 599 ఇలాంటి ఆఫర్లు కూడా నడుస్తూ ఉన్నాయండి. ఇందులో సివోడి ఆప్షన్ కూడా ఉన్నది, లేదు 15 రోజుల్లో మనకి రిటర్న్ ఆప్షను ఉన్నది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నది. ఇది నాన్ ప్యాడెడ్ బ్రాస్ అండి, అంటే ప్యాడ్ అవసరం లేకుండా పెద్ద సైజు కప్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఈ షైవేలో దొరికేస్తాయి. వీటి నెంబర్లు కనుక్కోవటం కూడా చాలా ఈజీ మనకి. ఇలా 36D అంటే కొద్దిగా బిగ్ సైజ్ కప్స్ వస్తాయి అన్నమాట. బాడీ సైజ్ 36ఏ, కాకపోతే కప్స్ సైజు మనకి పెద్దగా కావాలనుకున్నప్పుడు ABCD అని ఉంటుంది, డి వచ్చి లాస్ట్ ఉంటుంది. 36D మీన్స్ కొద్దిగా పెద్ద కప్స్ ఉండే బ్రాస్ అన్నమాట ఇవి. ఇవి ప్యాడెడ్ బ్రాసు. ఈ క్లాత్ ఎంత బాగుందో చూడండి, అసలు చాలా మెత్తగా ఉన్నది. ఇది మనం వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు సైజ్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది. 32B అంటే 32 అనేది మన బాడీ చుట్టుకొలత అయితే, బి అనేది బ్రెస్ట్ సైజు, ఏబిసిడీలో బి సైజ్ అన్నమాట. ఇది అంటే ఈ కప్స్కి సంబంధించిన సైజ్ అన్నమాట ఏబిసిడీలో. 32, 36, 38 అన్నది ఈ బాడీ సైజు. అలానే ఇది శాటిన్ కప్స్ అయితే, ఇది కాటన్ కప్స్. మీకు చూస్తే అర్థమై ఉంటుంది, ఇది కొద్దిగా బనీన్ క్లాత్ లాగా ఉంది. ఇది కూడా సాఫ్ట్గా ఉండి మెత్తగా ఉన్నదండి ఈ క్లాత్ కూడా. ఇవి కాటన్వే, ఇవి వచ్చి కాటన్ బ్రాస్ అండి. ఇవేమో 38B అంటే కొంచెం బాడీ చుట్టుకొలత 38 ఉండి బ్రెస్ట్ సైజు బి సైజ్ అన్నమాట, ఏబిసిడీలో బి సైజువి. ఇలా మన బాడీ కొలతని బట్టి మనకి నచ్చినవి, మన బాడీకి సూట్ అయ్యేవి షైవేలో చక్కగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. వీటన్నిటి గురించి చార్ట్ కూడా ఉంటుంది, వివరం అంతా ఉంటుంది. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి మనం చూసినప్పుడు మనకి కావాల్సినవన్నీ మనకే అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట అండి. ఇవన్నీ కూడా ఒక వైర్ కానీ స్ట్రింగ్ కానీ లేకుండా తయారు చేయబడినవి, కాబట్టి హెల్త్ కూడా మంచిగా ఉంటాయి. బ్రాసే కదండి, ఓకే ఏదైనా ఒకటే కదా, అన్నిటికీ ఒకటి వేసేసుకోవచ్చు, ఇలా కూడా లెక్క వేయకూడదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వచ్చే బ్లౌజులన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు వస్తున్నాయి. ప్రిన్సెస్ కట్ బ్లౌజులు అంటే జస్ట్ ఒక కుట్టు ఉంటుంది అంతే అండి, షేప్లు ఉండవు. యాస్టీస్గా ఆ బ్లౌజ్ని వేసుకున్నప్పుడు చాలా చండాలంగా ఉంటుంది. దానికి సూట్ అయ్యే విధంగా ప్యాడెడ్ బ్రాలు వేసుకోవాలండి. అలానే మనం చుడిదార్లు వేసుకున్నప్పుడు మామూలు నార్మల్ బ్రాలు వేసుకుంటే లైన్లు అంటే
కుట్లు ఉంటాయి కదా ఈ సైడ్న కుట్లు ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ వెస్టర్న్ వేర్ వేసుకున్నప్పుడు బనీ నెల్ లాంటివి వేసుకున్నప్పుడు టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఈ లైన్లు ఉంటాయి చూడండి కుట్లు బ్రాకి ఉండే కుట్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో వెస్టర్న్ వేర్ వేసుకున్నప్పుడు వాటికి సూట్ అయ్యే విధంగానే మనం ఇన్నర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా మన పట్ల మనకి ఉండే అవగాహన అండి ఇది వేరే వాళ్ళు చెప్పరు ఈవెన్ మన హస్బెండ్ కూడా చెప్పరు ఆయనకు కూడా తెలియదు సో మన పట్ల మనమే అప్రమత్తంగా ఉండాలి అలానే బాధ్యతగా ఉండాలి అలానే అవేర్నెస్ ఉండాలండి మనం ఏం వేసుకుంటే బాగుంటుంది అనే విషయం మనకే తెలియాలి ఇది ఎదుటి వాళ్ళు చెప్పే అంశం కాదన్నమాట అందుకనే ప్రత్యేకించి వెబ్సైట్ ఉన్నది కంపల్సరీ మీరు షై అవే వెబ్సైట్ ని ఒకసారి విజిట్ చేయండి మీ బాడీకి సూట్ అయ్యే ఇన్నర్స్ ని మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు నా బాడీ ఎలా ఉన్నదో నాకు తెలియట్లేదు అని కూడా అనుకోవచ్చు కొందరు టేప్ తీసుకోండి చక్కగా కొలుచుకోండి బాడీ ఎంత ఉంది చెస్ట్ ఎంత ఉంది ఇవన్నీ కొలుచుకోండి తప్పేమీ లేదు కదా అవన్నీ కూడా వివరంగా మనకి చార్టులో ఉంటాయి కాబట్టి ఈజీగా తెప్పించుకోవచ్చు మనం ఇక్కడ స్ట్రింగ్ లేని కొనుక్కోవాలండి ఈ స్ట్రింగ్ ఉండటం వల్ల ఆడవాళ్ళకి కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అంటే ప్లాట్ఫామ్ మీద అలా కూడా మనకి దొరికేస్తూ ఉంటాయి వాటిలో మైనస్ ఏంటంటే ఈ స్ట్రింగ్ వేయటం ఇవన్నీ ఉంటాయి అవి మనకి తెలియదు లోన ఏమున్నాయో సో చీరల్లాగా ఓ 100 ఏమీ ఉండవు కదండి బ్రాలు అనేవి మనకి సూట్ అయ్యే బ్రాస్ మనకి నచ్చినవి మన బాడీకి సూట్ అయ్యి అది కూడా ఆరోగ్యకరంగా ఉండేవి తయారు చేసి షయ్యవేలో అందచేస్తున్నారు ఏమంటే ఇంతలా చెప్తున్నారు ఎలా ఉంటే అలా వేసుకోవచ్చు కదా బట్టలు అని కూడా ఎవరికన్నా డౌట్ రావచ్చు ఇందాక చెప్పిన సూక్తి ఏమండి ముఖం మీద మచ్చ ఉంది ఆ మచ్చతో కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చండి మనల్ని ఎవరూ అడగరు కానీ వెళ్ళగలమా లేదు కదా దాన్ని కవర్ చేసుకుని వెళ్తాం అది ఒక సభ్యత అలానే ఎలా పడితే అలా ఉన్నా కూడా మనం తయారయ్యి వెళ్ళొచ్చు కానీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి మనం ఎందుకు కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలండి మన పట్ల మనం అవగాహన పెంచుకుందాము చక్కగా నచ్చిన బట్టల్ని నచ్చినట్లుగా కట్టుకుందాము ఇన్నర్స్ పట్ల కూడా అవగాహన పెంచుకుందాము ఈ షయ్యవే వెబ్సైట్ లో మనకి కావాల్సినవన్నీ మనకి అంటే పర్సనల్ గా మన బాడీకి తగినట్లుగా ఉండేవన్నీ కూడా మనకి దొరికేస్తూ ఉంటాయి అలానే ఇక్కడ స్ట్రింగ్ మాత్రం ఉండకూడదండి అలానే ఇక్కడ ఒక కుట్టు కనిపిస్తూ ఉంటుంది మామూలుగా నార్మల్ బ్రాస్ కి అలాంటి కుట్లు ఏమీ కనపడవన్నమాట అండి ఇటువంటి షయ్యవేలో బ్రాస్ మనం తెప్పించుకుని యూజ్ చేసినప్పుడు మన వస్త్రధారణ కూడా అందంగా పర్ఫెక్ట్ గా కనిపిస్తుందండి ముఖ్యంగా మన ఆడవాళ్ళం వస్త్రధారణ పట్ల జాగ్రత్తగా ఉండాలండి మనకు తెలియకుండానే మన వస్త్రధారణలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఉండొచ్చు ఎందుకంటే మనం లూజ్ లూజ్ బట్టలు వేసుకున్నప్పుడు కొద్దిగా స్పీడ్గా నడిస్తే బాడీ అంతా కదులుతూ ఉంటుంది సరైన ఇన్నర్స్ వేసుకోకుండా మనం వాకింగ్ జాగింగ్ ఇటువంటివి చేసేటప్పుడు బాడీ ఒక విధంగా కదులుతూ ఉంటుంది అది అంత సభ్యత కాదండి పర్ఫెక్ట్గా ఇన్నర్స్ను యూజ్ చేసి మనం ఏ డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్నా బ్లౌజ్ వేసుకున్నా వాకింగ్ కోసం ట్రాక్ సూట్ వేసుకున్నా జాగింగ్ డ్రెస్ వేసుకున్నా ఎక్సర్సైజులు చేసినా ఏదైనా సరే ఇన్నర్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది చాలా చిన్న విషయం అని ఎవరన్నా కొట్టిపడేయచ్చు లేదండి ఇది చాలా పెద్ద విషయం పైగా ఇది పక్కా పర్సనల్ విషయం ఎవరికి ఇందులో చోటు లేదండి అసలు ఎవరు వేలు పెట్టడానికి కూడా లేదు ఎందుకంటే మన బాడీ గురించి మనకే తెలుస్తుంది మన ఇబ్బంది గురించి మనకే తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి తెలియదు ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి చక్కగా షై అయ్యే వారు అన్ని రకాల బ్రాస్ ప్యాడెడ్ బ్రాస్ నార్మల్ బ్రాస్ ఇలా రకరకాల ఇవన్నీ కూడా మన బాడీ సైజులకి తగిన విధంగా అందచేస్తున్నారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చక్కగా హ్యాపీగా విజిట్ చేయండి కావాల్సిన ఇవన్నీ కూడా ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకోండి ఇప్పుడు చక్కటి ఆఫర్ కూడా నడుస్తోందండి మనకి షాప్లో అయితే ఇవి విడిగా చాలా ఖరీదు ఉంటాయి వెబ్సైట్కి డైరెక్ట్గా మనం విజిట్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకుంటే సగానికి సగం కాస్ట్ తగ్గుతుందండి అందుకనే నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను చక్కగా విజిట్ చేసి హ్యాపీగా తెప్పించుకోండి ఎందుకంటే శారీస్ లాగా బోలెడన్న ఏం అక్కర్లేదు కాబట్టి మనకి సూట్ అయ్యే విధంగా డ్రెస్సుకి ఒకటి బ్లౌజులకి ఒక రకం వెస్టర్న్ వేర్కి ఒక రకం జాగింగ్ చేసేటప్పుడు లేదా నైట్ వేర్కి ఒక రకం ఇలాగా
కావాల్సినవన్నీ చక్కగా హ్యాపీగా తెప్పించుకోండి. మన పట్ల మనం అవగాహన పెంచుకుందాం. షై అవే నుంచి మనకి నచ్చిన ఇన్నర్స్ అన్ని కూడా తెప్పించుకుందాము. ఇదేంటండి ఇన్నర్స్ గురించి కూడా మీరు మాట్లాడతారా అని ఎవరన్నా అనుకోవచ్చు. తప్పకుండా మాట్లాడాలండి. ఏంటి వీటికి ఇంత మ్యాటర్ ఉందా అని చెప్పి ఎవరు కనీసం ఊహించలేరండి. అది మన ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం. సో ప్రతి ఒక్కరూ కూడాని ఇన్నర్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండి ఆరోగ్య రీత్యా, అందం రీత్యా, మన కాన్ఫిడెన్స్ రీత్యా చక్కగా పర్ఫెక్ట్గా ఉండే ఇన్నర్స్ని సెలెక్ట్ చేసుకోండి. షై అవే వెబ్సైట్ మనకి రెడీగా అందిస్తోంది కాబట్టి ఇక మనం అందులో సెలెక్ట్ చేసుకోవటమే తరువాయి. ఇన్నర్స్ గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి.